మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా? అయితే డోంట్ వరీ, ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే పామిస్ట్ అయిన అశోక్ రాజ్ గురువు గారు ఉన్నారు. ఆయన అడిగి మనకున్న సందేహాలను తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే అండి. గురువు గారు, మనకు జాతరలో కానీ అలాగే తీర్థాలలో కానీ చూస్తుంటాం అమ్మవారు పూనారు అని చెప్పేసి. అయితే అమ్మవారు పూనడం ఎంతవరకు నిజమంటారు? అలాగే పూని సమయంలో ఆ మనిషి చెప్పే కోరికలు, మాకు ఇవి తీర్చాలి అవి తీర్చాలనే ఈ కోరికలు అయితే ఉన్నాయో, అవి ఎంతవరకు నిజమంటారు? ప్లస్ మంచి ప్రశ్న అండి. అమ్మవారి జాతరలో కానీ అమ్మవారి తీర్థాల్లో కానీ లేదా కొంతమందికి అమ్మవారు వాళ్ళకి వస్తుంటుంది అంటుంటారు. కామన్గా వారికి సైకాలజికల్గా చెప్పాలంటే సైకాలజిస్టులు అందరూ ఏమంటారంటే అది ఏరే భావంతో వస్తుంటుంది, మనిషి వీక్నెస్గా ఉన్నప్పుడు వస్తుంటుంది అంటూ చెప్తుంటారు. కానీ క్లియర్గా చెప్పాలంటే అది వీక్నెస్గా వస్తుందని ఎక్కడా రూల్ లేదు. మనిషికి ఒక మనిషి తర్వాత ఆ మనిషి సన్నగా ఉన్నా కూడా అది ఏదైతే వచ్చిందో అమ్మవారు కానీ ఇంకొక భావన కానీ ఏదైతే వచ్చిందో ఆ వచ్చినప్పుడు ఆ మనిషిని పట్టుకోండి ఆపకండి, ఆపలేము ఎవరు అంటే 10 మంది పెట్టుకుని ఆ మనిషిని ఆపలేము. అంత ఉత్తేజకరమైన శక్తి వస్తుంది. అంటే అప్పుడు దాకా కూడా మనం నడితే పడే మనిషి అప్పటికప్పుడు అంత ఉత్తేజకరమైన శక్తి ఎట్లా వస్తుంది? అప్పుడు ఆ మనిషి ఎట్ట కొడితే 4 5 పడిపోతుంటాం. ఎందుకనంటే ఆ శక్తి బలంగా ఎక్కువగా ఉంటుంది. అంటే దీనిలో ఇంకొక మనిషి ఆవాహన జరుగుతుంటుంది. అంటే ఒక శక్తి ఆవాహన జరుగుతుంటుంది అంటే మనం పవిత్రంగా దాని మీద ఎక్కువ పడుతున్నప్పుడు చంద్రస్థానం జాతక చక్రంలో చెప్పాలంటే చంద్రుడు కొంచెం అట్రాక్టివ్గా ఉన్నప్పుడు కేతుభావం ఉన్నప్పుడు కామన్గా ఆ భావనలు ఎక్కువ వస్తుంటాయి కొంతమందికి. ఆ భావనలు పూనినప్పుడు ఏంటంటే అమ్మవారు పూనింది అంటుంటారు. అమ్మవారు పూనినప్పుడు అమ్మవారి కోరికలు అంటే లోపల ఉన్న కోరికలు కొంతమందికి నిజంగా వాళ్ళు దైవత్ భక్తి పూండి దైవికంగా బాగున్న వారికి 100% ఆ దైవం సమతుషంలో అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఆ పూనినప్పుడు ఆ పూనింది కన్ఫామ్గా చెప్పే కోరికలు ఏదైతే ఉన్నాయో ఆ కోరికలు తీర్చడం వల్ల మనకి చాలామందికి మంచి జరిగిందని చెప్పవచ్చు. అవును, ఇప్పుడు చాలామంది కూడా ఆ ప్రయత్నాలు కూడా చేసి ఉన్నారు. ఎందుకంటే మన గురువారం శుక్రవారం ప్రతి గుళ్ళో అంటే పల్లెటూరులో, ఇక్కడ కాదు పల్లెటూరులో, కంపల్సరీగా ఆవాహనలు వస్తుంటుంటారు అంటారు. అంటే అమ్మవారిని ఎక్కువ దీక్షంగా చేయడం వల్ల కామన్గా వాళ్ళు ఆవాహన అనేది కన్ఫామ్గా ఉంది. అంటే ఒక శక్తి, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అపరిచితుడు సినిమా చూసాం. అపరిచితులు అనే చిత్రుడు సినిమా చూసినప్పుడు 3 వ్యక్తిత్వాలు వస్తున్నాయి. 3 వ్యక్తిత్వాలు అనేది క్లియర్గా సైంటిఫిక్గా కూడా అది వస్తుందని చెప్తున్నారు. అది వస్తున్నప్పుడు క్లియర్గా ఆ మనిషికి ఆ మనిషి తెలియదు. అంటే ఈ మనిషి ఏం చేశాడో ఆ మనిషి తెలియదు, ఆ మనిషి ఏం చేశాడో ఈ మనిషి తెలియదు. అలానే పూనకాలు కానీ దైవభక్తి కానీ దైవం కంకుషాలకు వచ్చేసరికి కంపల్సరిగా వచ్చే ఏదైతే ఉందో అది క్లియర్గా 100% ఎవరికైతే వస్తుందో వారు చెప్పే కోరికలు అవి నిజాలే అని చెప్పడానికి 100% నిజాలని చెప్పవచ్చు. అయితే అందులో ఎటువంటి భ్రమ కానీ లేదంటారు? భ్రమ అయితే 100% లేదు. ఎందుకు భ్రమ అనాలి? ఇప్పుడు మీరు సైంటిఫిక్గానే సైకాలజిస్టులు అందరూ అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు మనిషిలో ఇంకో మనిషి కూడా వస్తుంటాడు, ఆవాహన వస్తుంది, ఏదో వాళ్ళు చెప్పే భాష ఏదో వాళ్ళ భాష ఉంటుందో ఏదో అంటుంటారు. బట్ అది ఎంతవరకు క్లారిటీ అనేది వాళ్ళు చెప్తున్నప్పుడు అప్పుడు దాకా ఆ మనిషికి ఎవరో తెలియదు, మనం ఎవరో తెలియదు, ఇంకోళ్ళు ఎవరో పేరు పెట్టి పిలుస్తుంటారు, ఆ కోరిక ఏందో చెప్తుంటారు. అప్పుడు దాకా ఆ మనిషి సన్నగా ఉన్న మనిషి ఒక ఎవరిని పట్టుకుని నడితే పెందబడే మనిషి 10 మంది పట్టుకుంటే ఎందుకు ఆగట్లేదు? శక్తి ఎందుకు వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? ఇప్పుడు మీకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, శక్తి విషయంలో క్లారిటీ ఎక్కడుంది, మొత్తం క్లియర్గా ఎక్కడుంది? కాబట్టి ఆ భావన అనేది 100% ఉంది కాబట్టి కదా. ఒక శక్తి అనేది మనకు ఆవాహిస్తుంది. ఆవాహన జరిగినప్పుడు కంపల్సరిగా అది దైవభక్తే. దైవికంగా ఏ మనిషి అయితే ఉంటాడో ఆ మనిషిలో ఉన్న భావాలు, ఆ మనిషిలో ఉన్న సిచ్యువేషన్లు కంపల్సరిగా అవి వచ్చే అవకాశాలు అయితే 100% ఉన్నాయని చెప్పవచ్చు. ఈ పూనకాల గురించి మాకు సందేహాన్ని తీర్చినందుకు చాలా ధన్యవాదాలు. నమస్తే.